life around us. ఇది ఈరోజటి కథ కాదు, గత కల్లో జరిగిన సంఘటన అంతకంటే కాదు. ఈ కథ మొదలైంది అనేక కోటి సంవత్సరాల క్రితం. నగరాలు రాకముందు, మనుషులు పుట్టకముందు జంతువులనేటివి ఈ భూమి మీద అసలు అడుగు పెట్టకముందు నిశ్శబ్దమైన ఒక ప్రపంచం, నక్షత్రాలు ఒకటే సాక్షిగా ఉన్న ఆ సమయం, కళ్ళకి కనిపించని ఒక అతి చిన్న చిమ్ము ప్రకాశం నీటిలో ఆవిర్భవించింది. ఒక జీవ కణం, ఎ లివింగ్ సెల్. ఆ రోజు అక్కడ ఆ స్థలంలో ఆ క్షణం మొదలైంది దాని అద్భుతమైన ప్రయాణం. అది ఇప్పుడు రూపాంతరం మాత్రమే చెందింది. అనేక కోటి సంవత్సరాల దాని సుదీర్ఘ ప్రయాణంలో మీరు, నేను, ఇంకా ఈ ప్రకృతి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఒక చిన్న చిమ్ము ప్రకాశం ఈరోజు ప్రపంచమంతటా విస్తరించిన దాని ఆధిపత్యం. వెల్కమ్ టు ది టోకోపే. ఈరోజు లోతుగా పరిశీలించి తెలుసుకోబోతున్నాం ద లివింగ్ సెల్. మీరు ఈరోజు ఈ వీడియోలో డేంజరస్లీ పవర్ఫుల్ ఇన్సేన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో చూడబోతున్నారు. సరే, అయితే ముందుగా నాకు ఇది చెప్పండి, మీకు ఎంతమంది రిలేటివ్స్ ఉండొచ్చు? ఒకసారి రఫ్గా లెక్కేయండి. అంటే మీ నాన్న, వాళ్ళ తమ్ముడు లేదా వాళ్ళ అన్న, వాళ్ళ పిల్లలు, నాన్న వాళ్ళ అమ్మమ్మ లేదా నాన్నమ్మ వాళ్ళ పిల్లలు, ఇలా అంతా కలిపి రఫ్గా ఒక లెక్కేయండి. ఈ నెట్వర్క్ని మనం ఫ్యామిలీ ట్రీ అనుకుందాం. నౌ ఇమాజిన్, మన దగ్గర ఒక టైం మిషన్ ఉండి 100 ఇయర్స్ బ్యాక్ టైం ట్రావెల్ చేసి అప్పట్లో ఉన్న పూర్వీకులు, యాన్సిస్టర్స్, అంటే మన పేరెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క పేరెంట్స్ని కలుద్దాం. ఈయనకు గ్రాండ్ 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 చిల్డ్రన్స్ అంతా రిలేటివ్స్ అవుతారనుకుందాం. అంటే ఇప్పుడున్న 1000s of members అప్పుడున్న ఈ ఒక్క ఎక్స్పర్సనే రిలేటివ్ అవుతాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ 100 ఇయర్స్ కాలంలో అంతమంది పుట్టడానికి కారణం ఈ ఒక్క పర్సనే. ప్రస్తుతానికి ఈయనను మనము లెట్స్ కాల్ హిమ్ ఎక్స్ పర్సన్, ఒక యాన్సిస్ట్రల్ రూట్. అంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న 1000s of relatives 100 ఇయర్స్ బ్యాక్ పేరెంట్ ఈ ఒక్క ఎక్స్ పర్సనే. అయితే మనం ఇప్పుడు 1000 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. అవును, మీరు విన్నది నిజమే, మనం ఇప్పుడు 1000 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జాబ్స్, ప్లాన్స్, రూల్స్ ఎటువంటి పరిమితులు లేని కాలం. 1000 ఇయర్స్ క్రితం మీరు చూస్తున్న ఈ వై అనే ఈ ఒక్క వ్యక్తికి 30 నుంచి 300 మంది పిల్లలు ఉండే అవకాశం ఉంది. షాక్ కదా, కానీ అదే నిజం. అయితే ఈ వై పర్సన్ యొక్క పిల్లలకు ఒక్కొక్కరికి అంతే మంది పిల్లలు ఉండే అవకాశం ఉంది. ఇలా జనరేషన్ తర్వాత జనరేషన్ వేలాది వారసులు, చాలా తరాల వారసత్వాన్ని మీరు ఇప్పుడు లెక్కేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్ని మీరు 1000 ఇయర్స్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్, వై అనే పర్సన్కి ఇప్పటిదాకా ఎంతమంది డిసెండెంట్స్ ఉండి ఉండొచ్చో రఫ్గా గెస్ చేయండి. అంటే మీ ముందున్న కొన్ని లక్షల మందికి ఒక కామన్ యాన్సిస్టర్, అది ఈ వై అనే పర్సన్. అయితే వాట్ ఇఫ్ వి గో 10,000 ఇయర్స్ బ్యాక్? దట్ మీన్స్ ఇప్పుడు మీ ముందున్న కొన్ని కోట్ల మంది జనాలకి అప్పట్లో యాన్సిస్టర్ ఒక్కరే అయి ఉండాలి. కానీ ఇప్పుడు మనం కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడే మీకు అసలు సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే ప్రపంచమే వేరు. అది ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మీరిప్పుడు ఇక్కడ కలవబోయే ఈ జీ పర్సన్ యాన్సిస్టర్ ఈసారి
ఈ యాన్సిస్టర్ అసలు హ్యూమనే కాదు. అవును, హ్యూమన్స్కి నియండర్థల్స్, డెనిసోవన్స్ లాంటి కొన్ని స్పీసెస్కి కామన్ యాన్సిస్టర్. అంటే ఈ కాలంలో మనిషిని పోలిన, మనిషి కంటే తెలివైన జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ జీ పర్సన్ యాన్సిస్టర్ యొక్క వారసత్వం. ఈసారి మనం టైం మిషన్లో కాలం యొక్క చివరి అంచు వరకు ప్రయాణిద్దాం. ఏకంగా 350 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఇక్కడ మీకు ఏ మనిషి, చెట్టు, చేమ ఏది కనిపించదు. ఈ కాలంలో మీరు చూడబోయేది ఈ భూమి మీద ఉన్న జీవజాతులన్నిటికీ రూపాన్నివ్వబోయేదాన్ని. ఈ భూమి మీద కనిపించే లేదా కనిపించని ప్రతి జీవికి యాన్సిస్టర్ అయిన ఒక బ్యాక్టీరియాను. ఇది ఒక సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గనిజం. దీన్ని సైంటిస్టులు లూకా అంటారు. లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. మనం పైన చెప్పుకున్న ఫ్యామిలీ ట్రీలో ఇదే చివరి భాగం. భూమిలో ఉన్న ప్రతి ఒక్క జీవి ఇంకొక జీవితో జెనెటికల్గా సంబంధం ఉంటుంది. అది ఒక చిన్న బ్యాక్టీరియా అయినా లేదా ఒక పెద్ద ఏనుగ అయినా. ఏ జీవికి ఏ జీవి జెనెటికల్గా ఎంత దగ్గర సంబంధం ఉంది అన్న దాన్ని సైంటిస్టులు అధ్యయనం చేసి ఈ ఫ్యామిలీ ట్రీను తయారు చేశారు. మనం టైం ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చాక అసలు కథ తెలుసుకోకుండా వెనక్కి వెళ్తే ఎలా? పదండి, ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ కథ ఏంటో తెలుసుకుందాం. మనం ఇప్పుడు 400 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. భూమి అనేది ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేది. ఇక్కడ జీవం అనేదే ఉండేది కాదు. మీరు భూమి లోపల నుంచి వాళ్ళకైనా బయటికి రావడాన్ని టీవీలోనో సినిమాల్లోనో ఎక్కడో చోట చూసే ఉంటారు. కానీ ఒక గ్రహం మొత్తం వాళ్ళకైనాలా ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నరకంలా ఉంటుంది కదా. సరిగా చెప్పాలంటే ఈ భూమి అప్పుడు ఇంకో సూర్యుడిలా ఉండేది. సమయం గడిచే కొద్దీ ఈ గ్రహం ఉపరితలంలో ఉన్న లావాజలం అంతా మెల్లిమెల్లిగా నిశ్చలంగా మారిపోయింది. మనం ఇప్పుడు టైం మిషన్లో ఒక ప్రత్యేకమైన చోట ఉన్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడబోయేదాన్ని ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా అగ్నిగోళంలా ఉన్న భూమి కాలక్రమేణా నెమ్మదిగా చల్లబడింది. వేడి తగ్గడంతో ఆకాశంలో ఉన్న ఆవిరి మెల్లిగా కరిగి సముద్రంలా మారింది. ఒకప్పుడు భయానక శబ్దాలతో కంపింపజేసే భూమి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ప్రకృతి తన తొలి ప్రయోగాన్ని ప్రారంభించింది. సముద్రం లోతులో బయటికి ఎగిసిపడుతున్న అగ్నికుండల నుండి హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, మీథేన్ లాంటి గ్యాసులు నీటిలోకి విడుదలయ్యాయి. పాతాళం నుంచి వచ్చే వేడి సెగలతో రసాయనాలన్నీ కలిపి ఒక కెమికల్ సూప్లా మారిపోయింది. చూస్తుంటే ప్రకృతి ఎంతో కాలం నుండి వేచి చూస్తూ వండుతున్న ఒక ప్రత్యేక మిశ్రమంలా అనిపిస్తుంది. ఈ సూప్లో ఉన్న చిన్న చిన్న అణువులు పరస్పర చర్యల ద్వారా కొంచెం కొంచెంగా సంక్లిష్టమైన నిర్మాణాలుగా మారిపోయాయి. చివరికి ఆ అద్భుత క్షణం రానే వచ్చింది. అన్ని పదార్థాలు సమకూరిన సమయంలో ఒక పెద్ద పిడుగు లేదా వేడి నుంచి వచ్చిన శక్తి కారణంగా నిర్జీవమైన అణువు ప్రాణాలతో కదలడం మొదలుపెట్టింది. అదే మొట్టమొదటి జీవకణం, చాలా చిన్నదైన మైక్రో ఆర్గానిజం. దీని పేరు లూకా, లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. ఈ లూకా నుంచే భూమి మీద ఉన్న ప్రతి జీవి ఉద్భవించింది. ఇదేమి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. సరైన సమయం, సరైన స్థలం, సరైన పరిస్థితులు కలిసొచ్చిన ఫలితం. ఇక్కడే మొదలైంది దాని కథ. మీ కథ, మన కథ. ఇది జీవకథలోని మొదటి అధ్యాయం. ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ డిస్కషన్. ఇది అసలు నమ్మే విధంగా ఉందా? నాకు కూడా అలానే ఉంది. దీనికంటే దేవుడు మనల్ని పుట్టించాడని చెప్పడం కొంచెం ఈజీగా కన్విన్సింగ్గా ఉంటుంది. ఇదే ఎక్స్పెరిమెంట్ను సైంటిస్టులు ల్యాబ్లో సింథటిక్ లైఫ్ని జనరేట్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు. 100% సక్సెస్ అవ్వలేదు, కానీ 30-40% వరకు అయితే సక్సెస్ అయ్యారు. అది కూడా గొప్పే. కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ ఇలానే 100% జరిగింది అని చెప్పడం ఇప్పుడున్న టెక్నాలజీతో కష్టమే. అది ఏదైనా కానీ దీనికి సిమిలర్గానే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు లైక్ కొట్టడమో లేక సబ్స్క్రైబ్ చేసుకోవడమో ఏదో రకమైన రెస్పాన్స్ నాకు ఇస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు ఈ వీడియోలో సెల్ గురించి పూర్తిగా చేయడానికి కుదరలేదు. ఉన్న టైంలో ఇందే చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో సెల్ గురించి తెలుసుకోవడానికి పూర్తిగా ట్రై చేద్దాం. మీరు దీనికంటే సర్ప్రైజెస్ ఈ కంటిన్యూషన్ వీడియోలో చాలా చూడబోతున్నారు. ఇట్స్ ఎ ప్రామిస్. స్టే ట్యూన్. బై.